19 లేదా కరోనా వైరస్ వ్యాపించడానికి మనం తగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ మన డ్రాప్లెట్స్ ద్వారా ఈ వైరస్ వేరే పదార్థాలు పడి ఆ పదార్థాన్ని మళ్ళీ మనం పట్టుకున్నప్పుడు అది చేతుల ద్వారా మనలోకి అది ప్రవేశించి మనకి రోగం సంక్రమించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకనే దీన్ని అధిగమించడానికి అన్ని రాష్ట్రాలు ఇవాళ మాస్క్ తొడగండి కంపల్సరీ అని చేయబోతున్నాం. సో ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే మనం ఫస్ట్ ఇది స్ప్రెడ్ చేయకుండా ఉంటే చాలామందికి ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం తగ్గుతుంది కాబట్టి మనం మాస్క్ ధరించాలి. అయితే అందరూ N95 మాస్క్ అని చెప్పి అందరూ ధరించాలనుకుంటున్నారు, కానీ అది అవసరం లేదు. అది మెడికల్ ప్రొఫెషనల్స్ ఎవరైతే దగ్గరగా రోగులతో ద్వారా వాళ్ళని ట్రీట్ చేయాలంటున్నారో వాళ్ళకి ఈ N95 మాస్క్ కావాలి. మిగతా వాళ్ళందరికీ మాస్కులు అని చెప్పి బయట కొనాల్సిన అవసరం కూడా లేదు. మన ఇంట్లోనే మనం చాలా సులువుగా ఒక మాస్క్ తయారు చేసుకోవచ్చు. దానికి మళ్ళీ ఖర్చీఫ్ అని చెప్పి మార్కెట్కి వెళ్ళగలగండి. మన అంటే నేను అందుకే అది చూపించడానికి, బేసిక్ ఇంట్లో బ్లౌజ్ పీస్ అవి ఉంటాయి కదా, సో దాంతో కూడా చేయొచ్చు. సో దాన్ని నేను చూపిస్తాను ఇక్కడ, చాలా సింపుల్ పద్ధతి. ఇది ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్, నాకు అసలు అది కుట్టడం ఉంటాయి ఇవన్నీ ఏం చేతగా అలాంటి వస్తువులు కూడా నా దగ్గర లేవు. సో ఫస్ట్ మనం చేసేది దీన్ని హాఫ్ కింద దీన్ని ఫస్ట్ ఫోల్డ్ చేయాలి ఇలాగ. సో ఫోల్డ్ హాఫ్ అండ్ హాఫ్ ఆఫ్ ఇట్. సో దీన్ని ఫస్ట్ చేయండి, దాన్ని మళ్ళీ ఇంకొకసారి రెండింటిని మళ్ళీ ఇంకో సగం చేయండి. చాలా సింపుల్. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మీ దగ్గర మామూలు ఇంట్లో దొరికే రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి, చాలా అందరి దగ్గర ఉంటాయి. సో వాటిని తీసుకోండి రెండు, దీన్ని ఒక సైడ్ నుంచి జస్ట్ ఇలా తొడగండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి, ఫోల్డ్ చేసి కొంచెం దీన్ని టైటన్ చేస్తే ఇది ఈజీ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇటువైపు కూడా ఇంకొక రబ్బర్ బ్యాండ్ తీసుకొని దాన్ని కూడా ఇటువైపు నుంచి జస్ట్ టేక్ దిస్ ఇన్సైడ్ అండ్ ఫోల్డ్. యూజ్ సమ్ టెన్షన్ సో దట్ యు క్రియేట్ ఫర్మ్గా దాన్ని క్రియేట్ చేసుకుంటే అవుతుంది. దీన్ని ఈ ఎక్స్ట్రా మెటీరియల్ కావాలంటే ఈ ఇందాక ఫోల్డ్ చేస్తున్నట్టు ఉంది కదా దాని లోపల కాంట దూడ్ చేయొచ్చు. జస్ట్ టేక్ ఇట్ ఇన్ సైడ్ సో దట్ ఎక్స్ట్రా మెటీరియల్ ఈజ్ నాట్ విజిబుల్. దాని తర్వాత చాలా సింపుల్ తీసుకొని స్కూల్ డాట్ ఇవ్వ దట్స్ యాజ్ సింపుల్. మనం ఈ మాస్క్ తెలుసుకున్నాం. ఇప్పుడు నేను తగ్గినా ఏం చేసినా ఇది రోజులు పడదు, స్ప్రెడ్ అవ్వదు. సింపుల్, ఇది నా చూపు నుంచి బయటపడతా ఉంటుంది. జస్ట్ అడ్జస్టెడ్ ప్రాపర్లీ పడదు. సో ఇంత సింపుల్ మాస్క్ తయారు చేసుకోవడం ఇంట్లో, మీ ఇంట్లో ఉన్న ఏదో ఒక పీస్ కట్టి యూ కెన్ జస్ట్ మేక్ ఇట్ అండ్ ఇట్స్ యాజ్ సింపుల్ మేక్ మాస్క్. సో అందరూ మాస్క్ ధరించండి, చాలా చాలా సింపుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ బీ హోమ్ యాజ్ మచ్ అస్ పాసిబుల్. మాస్క్ ధరించడం అంటే మాస్క్ ధరించి బయట పనికి వెళ్ళడం కాదు, ఇంట్లో ఉండమని చెప్తున్నారు. ఏదన్నా మనం వెజిటబుల్స్ కొనుక్కోవడానికి లేదా చాలా అవసరమైన వస్తువులు కొనుక్కోవడానికి బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ మాస్క్ ధరించి వెళ్తే మనం ఎక్కువ వేరే వాళ్ళని మనం సేఫ్టీకి ఇచ్చేస్తాం. సో ఎవరీవన్ స్టే సేఫ్, స్టే హెల్తీ, స్టే హోమ్ అండ్ let's fight this out.